అందరూ చెప్పినట్టుగా నరసింహం లేకపోతే అది ఇది ఇవన్నీ వద్దండి. ఒక్కటి మాత్రం యథార్థం, మేము అన్నగారి అభిమానులం. వాస్తవంగా మేము కుర్రవాళ్ళగా ఉన్నప్పుడు ఇప్పటికీ మాకు అభిమానం ఉంది. నేను బాలకృష్ణ సినిమాలు చాలా చూశాను, చాలా చూడలేదు. కానీ నా అనుభవంలో నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఆయన కెరీర్లో రానిది, ఇక ముందు కూడా వచ్చుద్దని గ్యారంటీ లేనిది ఈ జయసింహ సినిమా అండి. ఆ రోజు అన్నగారి టైటిల్ జయసింహ, ఇవాళ బాలకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి గారు జయసింహ. ఈ రెండు కంపేర్ చేసుకుంటే అది జానపదం, ఇది సాంఘికం. అందరూ చెప్పారు ఈ సినిమా గురించి, సోషల్ మీడియాలో వచ్చింది, అన్నింటిలో వచ్చింది. కానీ అద్భుతమైనటువంటి ఫ్యామిలీ డ్రామా సినిమా. బాలకృష్ణ నట జీవితంలో నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారిగా స్క్రీన్ మీద సబ్జెక్ట్ లైన్ స్టోరీ డిస్టర్బ్ కాకుండా స్టార్టింగ్ నుంచి విజన్ శుభం కార్డు పడే వరకు ఎక్కడ కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా అద్భుతంగా నవరసాలు, షడ్రసోపేతమైనటువంటి భోజనం, అది ఉంది ఇది లేదనికుండా అన్ని రకాలైనటువంటి రుచులు టేస్ట్లు అన్నీ కలబోసినటువంటి అద్భుతమైన సినిమా. ఫస్ట్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే బాలకృష్ణ గారు నట విశ్వరూపం చూస్తారు, రెండోది రవికుమార్ గారు అద్భుతమైనటువంటి దర్శక ప్రతిభ, ప్రతి ఫ్రేమ్లో కూడా ఆయన కొట్టొచ్చినట్టు కనపడ్డాడు. ఇకపోతే సంగీతం కావచ్చు, కెమెరా కావచ్చు, ఎవరి పనితనం వాళ్ళు అద్భుతంగా ప్రశంసించే విధంగా బ్రహ్మాండంగా చేశారు. కాబట్టి ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలే కాకుండా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, యుఎస్ అందరూ కూడా ఈ సినిమాకి నేరాజాలు పడుతున్నారు. ఇకపోతే బాలకృష్ణ గారి గురించి ఒక్క విషయం చెబుతా, మనం చదువుకున్నాం, సినిమాల్లో చూసాం, విన్నాం, కన్నాం, చెబితే విన్నాం. మహాభారతంలో కర్ణుడికి ఎన్ని శాపాలు ఉన్నాయో తెలుగు సినిమా పరిశ్రమలో బాలకృష్ణ గారికి అన్ని రకాల శాపాలు ఉన్నాయి, అడ్డాలు ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా ఈయన కాడికి వచ్చేటప్పటికే మిగతా హీరోలు కమ్మకులానికి చెందిన హీరోలు అయినప్పటికీ వారిని వీరు ప్రత్యర్థులుగా భావించరు. కారణం ఒకటే, ఈయన సినిమా హిట్ అంటే వాళ్ళతో పాటు పోటీగా అన్ని రకాలైనటువంటి ఫలితాలు వస్తాయి. మిగిలిన వాళ్ళు అనుకోండి, ఆ మాత్రం ఓపెనింగ్స్ కూడా రావు. అందుకని ఈయన సినిమా హిట్ అని అంటే చాలామంది భరించలేరు. కేవలం 40% ఆఫ్ ఆంధ్రులు తెలుగు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో 40 సంవత్సరాలు వాళ్లతో పాటు పోటీగా నిలబడి రికార్డులు సాధిస్తూ, మరి కేవలం లిమిటెడ్ పీపుల్తోటే ఈయన ఇన్ని విజయాలు సాధించడం, ఫర్ ఎగ్జాంపుల్ నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, లక్ష్మీ నరసింహ, ఇటువంటి సినిమాలు, మరి గొప్ప గొప్ప సినిమాలు వైవిధ్యం ఉన్నాయి. శాతకర్ణి ఇటువంటి గొప్ప చిత్రాలు తీస్తూ ప్రజాభిమానం పొందుతూనే ఉన్నాడు. కానీ ఈయన సినిమా ఎంత బాగున్నా చాలామంది, more than 50% ఆఫ్ ది పీపుల్ వాళ్ళు థియేటర్లకు వెళ్ళరు, సినిమా చూడరు. ఉదాహరణకి నేను నిన్న ఎవరిని అడిగితే నరసింహనాయుడు సినిమానే చూడలేదు అని చెప్పారు, నాకు ఆశ్చర్యం వేసింది. కాబట్టి ఇంత సినీ పరిశ్రమ భారతంతో పోలుస్తూ కర్ణుడికి ఎన్ని శాపాలు ఉన్నాయో, ఎంత ప్రతిభావంతుడైనా బాలకృష్ణ గారికి కూడా అలాంటి శాపాలే ఉన్నాయి. మరి దీన్ని గమనార్హం. కానీ ఆయన కెరీర్లో మాత్రం వీళ్ళందరితో పాటు ఈక్వల్గా కానీ కుడి ఎడంగా కానీ అద్భుతమైన విజయాలు సాధిస్తూనే ఉన్నాడు. జై NTR, జై బాలకృష్ణ.